ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ వెల్కమ్ టు బుజ్జి ట్రెండింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు జొన్న ఉప్మా చేశాను సో జొన్న ఉప్మా అనేది చాలా మంచిది హెల్త్కి అందరూ తినొచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు ఇది వెయిట్ లాస్ వాళ్ళకైతే చాలా బాగా వెయిట్ లాస్ అవుతారు ఇది తినడం వల్ల వెయిట్ లాస్ వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు లంచ్లో తీసుకోవచ్చు ఈవినింగ్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు ఏ టైంలో అయినా దీన్ని తినొచ్చు సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం కొంచెం కరివేపాకు తీసుకున్నాను కొంచెం కాదు ఎక్కువే తీసుకున్నాను కరివేపాకు ఎక్కువ తీసుకోవడం వల్ల విటమిన్ ఏ అనేది మనకి వెళ్తుంది కంటికి హెయిర్కి చాలా మంచిది కరివేపాకు అండ్ వన్ టొమాటో తీసుకున్నాను వన్ ఆనియన్ కొన్ని ఎర్చనగళ్ళు కొంచెం జీడిపప్పు కొంచెం అల్లం తురుము నాలుగు మిర్చీలు కారం అనేది మీకు క్వాంటిటీని బట్టి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుని మిర్చీలు వేసుకోండి నేను చిన్న గ్లాస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ క్వాంటిటీ సరిపోయింది సో ఇప్పుడు జొన్నలు మిక్సీ పడుతున్నాను నా దగ్గర జొన్నలు నోకలేదు లేదు సో అందుకని జొన్నలు నూక చేయడం కోసం నేను మిక్సీలో వేస్తున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మనం మిక్సీ చేసేసుకోవడమే సో నేను మిక్సీ చేశాను చేసిన తర్వాత ఎలా వచ్చిందో చూద్దాం ఇప్పుడు నోక మనం జొ జొన్నల్ని నూకలాకి కూడా ఆడించుకుని పెట్టుకోవచ్చు బట్ నేను ఆడించలేదు సో జొన్నలు ఉన్నాయి వాటిని మిక్సీలు వేస్తే ఇలా నోకలా అయ్యింది సో చూడండి నూకలాగా వచ్చింది మనకి నార్మల్గా సో ఇప్పుడు పాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేస్తున్నాను కరివేపాకు మిర్చీలు అన్నీని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవడమే సో ఇప్పుడు కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొన్ని ఆవాలు వేశాను ఉప్మాకి ఎలా తాలింపు పెట్టుకుంటామో సేమ్ దీనికి అలా తాలింపు పెట్టేసుకోవడమే ఇవి కొంచెం ఏగిన తర్వాత వాటర్ వేస్తున్నాను రెండు గ్లాసులు వాటర్ వేశాను నేను ఏ గ్లాస్తో అయితే నూక తీసుకున్నానో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ వేశాను వన్ గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ సరిపోతుంది సో వాటర్ మరిపోయిన తర్వాత నోక వేస్తున్నాను ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ వేసుకోవాలి ఉండలు కట్టదు ఇది సో లాస్ట్లో కొంచెం రాక్ సాల్ట్ వేసాను అండ్ కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను సో ఇప్పుడు ఉడికిందా లేదా అని చూస్తున్నాను సో ఇంకొంచెం ఉడకాలి అందుకని మళ్ళీ మూత పెట్టేశాను సో ఇప్పుడు ఉడికిపోయింది సో ఇప్పుడు తీసేసుకోవడమే సో ఇలా ఉడికితే సరిపోతుంది మనకి మూత పెట్టే కుక్ అవనివ్వండి టెన్ మినిట్స్ కుక్ అవనివ్వండి లో ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టద్దు హై ఫ్లేమ్లో పెట్టారంటే కుక్ అవ్వదు ఎందుకంటే జొన్నలు త్వరగా కుక్ అవ్వవు కదా సో లో ఫ్లేమ్లో పెట్టి కుక్ అవ్వనివ్వండి టెన్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది సో మనకి టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనకి ఇలా వచ్చింది చాలా బాగుంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం చేశాను అసలు ఇంత బాగా వస్తుంది అనుకోలేదు అండ్ నార్మల్గా చేసుకునే కంటే ఈ జొన్న ఉప్మా చాలా టేస్ట్గా ఉంది సో మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్